నిన్నటి దినాన మన ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్సీపీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి భౌతిక దాడులు నిజంగా శోచనీయం. ప్రతిపక్షాల యొక్క పిరికితనంగా మేమంతా భావిస్తున్నాం. ఏదైనా ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా మరి ప్రజాస్వామ్యయుతంగా పోరాడాల్సిన ఆవశ్యకతను ఎప్పుడో తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు మర్చిపోయినారు. ఈ యొక్క దాడి ముందు ప్రణాళికాబద్ధంగా ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి మీద చేయించినట్లుగా మేము భావిస్తున్నాం. తద్వారా ఆయనను రాబోయే రోజుల్లో మరి ప్రచారంలో పాల్గొనివ్వకుండా జరిగినటువంటి సంఘటన మీ అందరు గమనించి ఉంటారు. అది కొంచెం తప్పి కింద తగిలింటే కంటికి దెబ్బ తగిలిన వల్ల మరి ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉండడము, తద్వారా మరి ప్రచారాన్ని కొనసాగించలేని పరిస్థితుల్లో ఈ యొక్క దాడి జరిగినట్టు మేము భావిస్తూ ఉన్నాం. దేవుడు మా పక్షాన ఉన్నాడు కాబట్టి మరి కొద్దిపాటి దెబ్బలతోటి జరిగినటువంటి ఈ యొక్క ఘటన విజయవాడలో తెలుగుదేశం పార్టీ యొక్క కూతవేడు దూరంలో జరిగింది. వారందరూ ముందుగా ప్రణాళికాబద్ధంగా కరెంట్ ఆఫ్ చేసి మరి ఎంతో షార్ప్ షూటర్స్ లాగా దాన్ని తెగడం, ప్రజల ఆశీర్వాదం జగనన్న మీద ఉండడంతో అది ఇద్దరికి తగిలిందంటే మీరు ఒకసారి గమనించండి. మరి ఎమ్మెల్యే గారికి అయితే కన్ను దెబ్బ తగిలి కంటికి ఇంజురీస్ తోటి అది ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టంగా ప్రజల యొక్క ఆశీర్వాదంగా మేమంతా భావిస్తున్నాం. ప్రతిపక్షాలకు మేము తెలియజేయడం ఏంటంటే ఇలాంటి కుయుక్తులకు ప్రజలే సమాధానం అని చెప్తారు. మేము రాబోయే ఎలక్షన్స్లో అత్యధికంగా జగనన్న వెనక ఉన్నాం, సైనికుల మందిరం ఉన్నాం, పోలింగ్ బూతుల్లో చూపిస్తాం. మా యొక్క దమ్ము తడాక ఏంటో పోలింగ్ బూతుల్లో చూపిస్తాం. 175కు 175 సీట్లు తెప్పించి చూపించి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగానే మేము సమాధానం ఇవ్వడానికి మేమందరం సమాయత్తమై ఉన్నాం. పంటికి పన్ను కంటికి కన్ను లాంటి ఆలోచన మా పార్టీ విధానం అయితే కాదు. ప్రజాసమయుతంగా రేపు ప్రజల చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు ద్వారా ప్రతిపక్షాలకు సమాధానం ఇవ్వాలని మేమందరం శాంతియుతంగా ర్యాలీలు చేపడుతున్నాం. ఇదందరికీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి మీద బట్ట కాల్చి మొహం మీద వేసినట్టు మళ్ళీ ఆయనే చేయించుకున్నారని ఇలాంటి ఒక నిందను చేసినప్పుడు అందరూ లైవ్గా చూస్తున్నారు ఎలా జరిగింది అని. అది ఆయన చేయించుకున్నప్పుడు మరి పక్క ఎమ్మెల్యే కూడా తగిలినప్పుడు ఆయనకు ఉన్నటువంటి గాయాన్ని మీరు అందరూ గమనించాలి. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చే దమ్ము మరి మీరు చూస్తుంటారు. ఇంతమంది ప్రజాదరణ ఉండడం వల్ల ఈ యొక్క ప్రజాదరణకు మరి ఆయన ప్రతిపక్షాలు ఓర్వలేక ఈ కుట్ర చేయడం అన్నది మీ అందరూ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజలకు విఘ్నులు వారికి తెలుసు. జగన్మోహన్ వారి గుండెల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి గడపకు మేలు జరిగినాయి, మేలు జరిగిన ప్రతి గుండె జగన్మోహన్ రెడ్డి అని స్పందిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అందరి ఆశీర్వాదం ఉండడం వల్ల ఏమీ కాలేదు. కానీ రేపు పొద్దున మళ్ళీ ముఖ్యమంత్రి కాబోయేది జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి సంఘటనలో ఎన్ని వాళ్ళు పాల్పడినా ప్రజల ఆశీర్వాదం దేవుడు జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు. మేమందరం కోడుమూరు నియోజక ప్రజలందరికీ విజ్ఞప్తి చే శాంతియుతంగా ర్యాలీలు చేద్దాం, శాంతియుతంగా ముందుకుందాం, ముందు కదులుదాం. మనం ఓటుతో సమాధానం చెప్దాం. ఈరోజు మరి బాబా సాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా ప్రజలందరికీ పిలుపునిస్తూ ఓటు ద్వారానే ప్రతిపక్షాలకు సమాధానం ఇవ్వబోతున్నామని అందరికీ తెలియజేస్తూ నమస్కారం.